నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే. ఒకప్పుడు లారీ ఇసుక 10,000 రూపాయలకి ఉంటే ఇప్పుడు 50,000 రూపాయలకి వచ్చింది. ఇసుక కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది, హైదరాబాద్ బెంగళూరు లాంటి ఏరియాలో వెళ్ళిపోతుంది. కోట్లు దండుకుంటున్నారు దీని మీద ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్యానం చేయడం చూస్తున్నాం. దాని మీద మీ సమాధానం ఏంటండి? కొన్ని సత్యదూరం మాటలండి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సీఎంగా ఉండేటప్పుడు 2014-2019 వరకు 2-3 సార్లు ఇసుక పాలసీ మార్చారు. అంటే చంద్రబాబు నాయుడు మొదటిసారి ఇసుక పాలసీ తీసుకొచ్చింది, అన్నీ బాగున్నదని తీసుకొచ్చారు కదా, అది ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇసుక పాలసీ తీసుకొచ్చారు. డ్వాక్రా ఉమెన్లు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫైనల్లీ ఇసుక ఫ్రీ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014 సీఎం అయినప్పుడు 3-4 నెలల వరకు అసలు పాలసీ లేకుండానే ఇష్టారాజ్యంగా ఇసుక తెలుగుదేశం సింపథైజర్స్ కానీ తెలుగుదేశం సామాజిక వర్గం వాళ్ళు కానీ అమ్మేవారు. ఆ రోజు 10,000 దొరకలేదు, ఈరోజు 50,000 లేదు. రెండో మాట, ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు కానీ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు కానీ అటు ఇటు జరుగుతూ ఉంటాయి బిజినెస్లు కానీ. అంటే ఇసుక ఇక్కడి నుంచి అక్కడి అక్కడికి వెళ్తుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది రేటు బట్టి. అప్పుడు జరిగేది, ఇప్పుడు జరిగేది అంతవరకు నేను చెప్పగలను. ఎందుకంటే రాజమండ్రి నుంచి ఇసుక వచ్చేది హైదరాబాద్కి, రాజమండ్రి నుంచి ఇటుక కూడా వచ్చేది హైదరాబాద్కి, ఇంత దూరం అయినా సరే. ఎందుకు అనంటే క్వాలిటీ కానీ ఆ ఇసుక స్ట్రెంగ్త్ కెపాసిటీ బట్టి కొంతమంది బిల్డర్స్ ప్రిఫర్ చేసేవారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వచ్చింది అంటే 0. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు గారని డిపార్ట్మెంట్ మినిస్టర్గా పనిచేశారు ఎర్లియర్, మళ్ళీ గ్యాప్ వచ్చిందని మళ్ళీ 2వ దఫ మళ్ళీ మొన్న మళ్ళీ గెలిచారు కాబట్టి మళ్ళీ మొన్నోసారి మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. హరీష్ రావు గారు మొట్టమొదటిసారి ఫస్ట్ 2019లో మినిస్టర్గా ఉండేటప్పుడు ఒకరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా ఇసుక ఇస్తున్నారు. ఓకే. ఏమన్నారంటే హరీష్ రావు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఇసుక మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది 50 నుంచి 70 కోట్లే వచ్చేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 700 నుంచి 900 కోట్ల వరకు వస్తున్నది రెవెన్యూ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది కాకుండా మైన్స్ కూడా, అంటే సింగరేణి మైన్స్ అవని, న్యాచురల్ మైన్స్ అవని, క్వార్ట్జైట్ మైనింగ్ అవని, అదర్ మైనింగ్ అవని, అదర్ ఆర్నమెంటల్ కానీ లేకపోతే ఫ్లోరింగ్ టైల్స్ మైనింగ్ అవని, గ్రానైట్ మార్బుల్ ఇవి ఏమైనా కడప స్టోన్స్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఆ మైనింగ్ వలన చాలా రెవెన్యూ తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నది. మరి ఆంధ్ర రాష్ట్రానికి చూచాయిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-2019 వరకు తెలంగాణ రాష్ట్రానికి సంవత్సరానికి 700 నుంచి 800 కోట్లు వచ్చింది. అంటే ఉజ్జాయింపున భూభాగం కానీ ఏరియా వైజ్గా ఆంధ్రప్రదేశ్ పెద్దది కాబట్టి 1,000 కోట్లు నుంచి 1,200 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి రెవెన్యూ వచ్చేది. అంటే 5 సంవత్సరాలు వేసుకుంటే 6,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూలు రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలసీ తీసుకువచ్చారు. ఈరోజు ఏదో కొత్తగా మాట్లాడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు బలంగా నమ్మేది ఏంటంటే ఏది ఫ్రీగా ఉండకూడదు, ప్రతిదానికి మదర్ నేచర్ కానీ మనకి అది దారదత్తం భూమానికి ఇస్తున్నది కాబట్టి నేచర్స్ గిఫ్ట్ కాబట్టి ఇసుకని దానికి ఒక రేటు పెట్టి ఒక ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెట్టి ఇద్దాం అనుకుంటున్నారు. ఇసుక కొరత ఉన్నది కానీ ఇసుక మాఫియా ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినా ఆ విధంగా జరగట్లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 5,000 నుంచి 6,000 కోట్లు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ట్రెజరీకి రావాల్సిన రెవెన్యూ రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రెవెన్యూ వచ్చే విధంగా అడుగులేస్తున్నారు. వర్షాలు ఎక్కువ పడినాయి కాబట్టి కొంతవరకు రీచ్లు అందుబాటులో లేవు. 270 రీచ్లే పనిచేస్తున్నాయి, 200 రీచ్లు పనిచేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 10 రోజుల కిందట స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వర్షాలు ఎలాగా తగ్గిపోయినాయి కాబట్టి ఈ 10 రోజుల్లో మొత్తం రీచ్లు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహించాలి. అంటే పొలిటికల్గా ఏదో అపోజిట్ పార్టీ కాబట్టి, అపోజిషన్ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడారు. బట్ దాంట్లో సత్యం లేదు. ఇసుక నిరసన దీక్ష కూడా ఆయన చేపట్టడం జరుగుతుంది 14th. అవునండి. అంటే దీక్ష చేయొచ్చు, ఎందుకంటే అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు చేయొచ్చు, ఆయనకు ఆ వెసులుబాటు ఉన్నది. మనకందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆల్రెడీ అయోధ్య జడ్జిమెంట్ రావడం వల్ల మొత్తం ఏదో 2.7 ఏకర్స్ మొత్తం అంతా కూడా హిందువులకి రామ జన్మభూమి అది అని నమ్మి అక్కడ గుడి కట్టుకోవడానికి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కొంత సెగ్మెంట్ ముస్లిమ్స్ కానీ కొంత డిస్ప్లెజర్ ఉంటుంది. సరే ఏదేమైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్స్ ఇచ్చారు అందరు చీఫ్ సెక్రటరీస్కి డీజీపీస్కి.
సర్టెన్ పాకెట్స్ ఆఫ్ ఏరియాస్ లైక్ హైదరాబాద్ కానీ విశాఖపట్నం విజయవాడ గుంటూరు ఈ ఏరియాస్లో అంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ వరకు ఇటు కోయంబత్తూరు కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై అంటే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లో చాలా ప్రదేశాల్లో సెన్సిటివ్ జోన్స్ కింద డిక్లేర్ చేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆల్ ఎయిర్పోర్ట్స్లో కూడా హై సెక్యూరిటీ అలర్ట్ ఇవ్వడం జరిగింది, ఎయిర్పోర్ట్స్ అండ్ రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టేషన్స్ కూడా. ఇలాంటప్పుడు దీక్ష చేయడం కుదురుతుందా లేదా అన్నది నాకైతే ఐడియా లేదు, ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే చేయొచ్చు ఆయన అదే దానికి. అయోధ్య తీర్పు మీకు మీ ఒపీనియన్ ఏంటంటే అయోధ్య తీర్పు మీద అంటే మీకు ఎలా అనిపించింది? అంటే నమ్మకానికి బెంచ్ మార్క్ లేదని ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి చెప్పారో నమ్మకం అనేది దాన్ని క్వాంటిఫై చేయడానికి మెజర్ చేయడానికి కుదరదు కాబట్టి అల్టిమేట్లీ మొత్తం 1000 pages కాబట్టి అల్టిమేట్లీ దే ఫెల్ట్ దట్ దే ఇన్వోక్డ్ సర్టెన్ స్పెషల్ ప్రొవిజన్స్ అండ్ దే డెలివర్డ్ ద ల్యాండ్ టు ద హిందూస్. సో దేర్ ఎండ్స్ అ మ్యాటర్. ఇప్పుడు గుడి ఎంతకాలంలో కడతారు వేచి చూడాలి. అండ్ కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక వ్యాఖ్యానం చేయడం చూస్తున్నాం సార్, మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారిపై అలా వ్యాఖ్యానం చేయటం అనేది దురదృష్టకరం. అండ్ ఒకప్పుడు తీవ్రంగా ఇంగ్లీష్ మీడియాని వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి పెడతానంటున్నారు, అది కరెక్ట్ కాదు. అండ్ ఇలా మాట్లాడుతూనే వెంకయ్యనాయుడు గారికి క్షమాపణలు చెప్పాలి అని కూడా ఒక వ్యాఖ్యానం చేయడం చూసాం మనం. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఒక మున్సిపల్ కమిషనర్ డిసైడ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చేసేస్తానన్నారు, అప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జియో తీసుకుని వచ్చి వచ్చే సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద మారుద్దాము, మీడియం ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అన్నది, అంతే తప్ప మొత్తం తెలుగు లేకుండా చేద్దామని కాదు. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా 3 language ఫార్ములా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే స్టేట్ బోర్డు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం అందరూ కూడా ఈ మూడు కూడా 3 languages ఫాలో అవుతున్నాం. అంటే ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది. తమిళనాడు రాష్ట్రం కానీ ఇతర కొన్ని నార్త్ ఇండియన్ రాష్ట్రాలు ఆ 3 language ఫార్ములా అడాప్ట్ చేయలేదు, అక్కడ 2 language ఫార్ములానే అడాప్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఆంధ్ర రాష్ట్ర పిల్లలకి అందరికీ కూడా తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది అండ్ ఇంగ్లీష్ కూడా వస్తున్నది. ఈరోజు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ కింద మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇంక్లూడింగ్ వెంకయ్యనాయుడు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఆల్ బీడీ కాలేజెస్ ఆర్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ ఇంగ్లీష్. అంటే అది వేరే విషయం, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ అయినా కూడా బీడీ కాలేజెస్, ఎంఎడ్ కాలేజెస్లో కూడా తెలుగు ఇంగ్లీష్లోనే సబ్జెక్ట్స్ చెప్తారు, పిల్లలు కూడా అదే విధంగా నేర్చుకుంటున్నారు, స్టూడెంట్స్ కూడా వాళ్ళే గవర్నమెంట్ టీచర్స్ అవుతున్నారు. సో వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగులో చెప్పడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ తీసుకుంది ఏంటంటే, లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ విల్ బి కంటిన్యూ, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ విల్ బి ఇంగ్లీష్ అంటున్నారు. సో దట్ ఏంటంటే టీచర్స్ కూడా కొంత ఇంగ్లీష్ మీద దృష్టి పెడతారు అండ్ ఇమీడియట్గా మారిపోదండి. అండ్ ఒక 6 months ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నారు గవర్నమెంట్ టీచర్స్, మున్సిపల్ స్కూల్స్లో ఉన్న టీచర్స్, వాళ్ళకి ఓరియంటేషన్ ఇచ్చి అక్కడ స్టూడెంట్స్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ డిమాండ్ ఉంటే ఆ విధంగా మారుద్దాం అనుకుంటున్నారు. పూర్తిగా తెలుగు తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు డెసిషన్ కాదు. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం, వేద పాఠశాలలో కూడా ఈ రోజున వేదంతో పాటు ఆ స్క్రిప్చర్స్, కస్టము, ట్రెడిషను, పురాణాలతో నేర్పిస్తూ ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, మ్యాథ్స్ నేర్పిస్తున్నారు, సైన్స్ నేర్పిస్తున్నారు వేద పాఠశాలలో కూడా. అదేవిధంగా మద్రాసా స్కూల్స్లో ముస్లిం పిల్లలు ఎక్కువ మంది రిలీజియస్ స్క్రిప్చర్స్, ఖురాను, వాళ్ళ ఇంపార్టెంట్ అయిన హోలీ బుక్స్ అని చదివే ప్రదేశాల్లో కూడా భారతదేశంలోను ఇతర దేశాల్లో కూడా ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ నేర్పిస్తున్నారు. ఎందుకు వేద పాఠశాలలోనూ మద్రాసాస్లో కూడా ఎందుకు ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ నేర్పిస్తున్నారంటే, వీళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపొద్దున అందరూ పురోహితులు అవ్వలేకపోతున్నారు, ఆస్ట్రాలజర్స్ అవ్వలేకపోతున్నారు, మద్రాసాలో మౌలీలు అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి వే ఆఫ్ లివింగ్ ఉండాలి. అంటే ఇదే భారతదేశంలో వాళ్ళకి ఏదో ఒక అవెన్యూ ఆఫ్ ఆపర్చునిటీ టు వర్క్ అన్నది ఉండాలని చెప్పి మిగతా అవన్నీ నేర్పిస్తున్నారు, లైవ్లీహుడ్ ఉండాలి అని. సో వెంకయ్యనాయుడు గారు మనవలు, నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు, మనవడు, అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివి
సామాన్య పిల్లలు వద్దు అని అనుకుంటే ఎలా కుదురుతుంది? అంటే వాళ్ళకి తెలుగుదేశం వరకు వచ్చేటప్పటికి తెలుగుదేశం సామాజిక వర్గం, తెలుగుదేశం వంతపాడ చైతన్య గ్రూప్ కానీ, నారాయణ కార్పొరేట్ స్కూల్స్ అన్నది తెలుసు, జూనియర్ కాలేజీ స్కూల్స్ దాకా వచ్చేసారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ నడుపుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఏ స్కూల్ నడుపుతుంది? ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నది. అండ్ వెంకయ్య నాయుడు గారు ఆయన ట్రస్ట్ ద్వారా ఆర్ వాట్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే నెల్లూరులో నడుతుందో అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడుపుతున్నారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ద్వంద్వ వైఖరి అన్నది.